హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమీర్పేట్లో ఉన్న యోగ క్షేత్రాల్లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు పద్మ గారు ఉన్నారు. హలో పద్మ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. పద్మ గారు, టీనేజ్ వాళ్ళకి కానీ అలాగే పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే బెల్లీ ఫ్యాట్. అసలు టీనేజ్ వాళ్ళు అయితే ఎక్కువ బెల్లీ ఫ్యాట్ రాగానే అమ్మో మేము లావ్ అయిపోయామా, లేదంటే బెల్లీ ఫ్యాట్ వల్ల దాన్ని కరిగించడానికి ఎన్నో హోమ్ రెమెడీస్ వాడుతూ ఉంటారు, అండ్ అలాగే ఎన్నో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ కొంచెం ఫలితం ఉంటుంది, కానీ ఎక్కువగా మొత్తం తగ్గిపోయేంత అయితే ఫలితం దక్కదు. సో అలాంటి బెల్లీ ఫ్యాట్కి యోగాలో ఏమైనా ఆసనాలు ఉన్నాయా తగ్గించుకోవడానికి? ఖచ్చితంగా ఉన్నాయండి, ప్రత్యేకంగా దానికోసం ఉన్నాయి. ఇప్పుడంతా అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి, అంటే అందరూ కూర్చుని చేసే జాబ్లోనే ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 9 నుంచి 10-12 అవర్స్ కూడా కంప్లీట్గా సిస్టమ్ మీద కూర్చునే జాబ్స్లోనే ఉన్నారు. ఆటోమేటిక్గా థైస్, హిప్, టమ్మీ బాగా పెరిగే ఛాన్సెస్ దాంట్లో వచ్చేస్తున్నాయండి. అలానే మనం హౌస్ వైఫ్ని తీసుకున్నా కానీ ఈ రోజుల్లో అంతా అన్నీ స్విచ్ చేస్తే జరిగే పనులే. మనం ఫిజికల్గా చేసే ఏదీ లేదండి. ఇప్పుడు మిక్సీ అయినా లేదంటే ఇంకా వాషింగ్ మిషను ఇట్లాంటివన్నీ తీసుకున్నామంటే ఇంకా ఫిజికల్గా ఏదీ లేదు. అలాంటి టైంలో మనం దీనికి సంబంధించినంతవరకు యోగాలో ఆసనాలు చాలా ఉన్నాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి, వాటిని చెప్తాను. ఓకే, సో అయితే బెల్లీ ఫ్యాట్కి ఆసనాలను చూసేద్దాం. ఈ విధంగా ముందుగా ఆసనాల్లోకి వెళ్లే ముందు రిలాక్స్డ్గా, అంటే కాళ్ళని రిలాక్స్డ్గా, బాడీని రిలాక్స్డ్గా, చేతులు ఇలా వెనక్కి పెట్టి సపోర్టివ్గా తీసుకొని తలని ఇలా హ్యాంగ్ చేసి పెట్టాలి. ఇది శిథిల దండాసన. ఇది సిట్టింగ్ పోస్చర్లో వచ్చే రిలాక్సేషన్ ఆసన. ఆసనంలోకి వెళ్దాం. బెల్లీకి సంబంధించిన ఆసనాల్లో మొదటి ఆసన బెల్లీని తగ్గించడానికి ముందుగా కాళ్ళని మధ్యలో దూరం 3 నుంచి 4 అడుగులు తీసుకోవాలి. స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్ ఉండాలి. స్పైన్ నిటారుగా పెట్టడానికి ట్రై చేయాలి. చేతుల్ని సైడ్కి స్ట్రెచ్ చేయాలి, భుజాలకి సమాంతరంగా. ఇన్హేల్ చేస్తూ మధ్యలో ఉండాలి, ఎక్స్హేల్ చేస్తూ కుడి చేతితో ఎడమ కాలి వేళ్ళను పట్టుకోవాలి. ఎడమ చేతిని సాధ్యమైనంత వరకు వెనక్కి పైకి లేపడానికి ట్రై చేయాలి. దెన్ ఇన్హేల్ చేస్తూ మధ్యలోకి, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ టోస్, మళ్ళీ కుడి చేతిని వెనక్కి తిప్పడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం సెంటర్, అగైన్ రిపీట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. ఇదే విధంగా ఇంకొంచెం ఫాస్ట్గా చేయటానికి కూడా ట్రై చేయొచ్చు. ఇదే విధంగా 10 నుంచి 20 సార్లు చేసుకోవచ్చు. మధ్యలో ఒక్కసారి రిలాక్సేషన్ ఇలా ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చండి. గత్యాత్మక్ మేరు వక్రాసన బెల్లీ ఫ్యాట్ని తగ్గించే మొదటి ఆసనాల్లో ఇది ఒక ఆసన. నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. శిథిల దండాసన. నెమ్మదిగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఆసనాల్లో రెండవ ఆసన చెక్కీ చాలన్ ఆసన. కాళ్ళ మధ్యలో సాధ్యమైనంత వరకు 2 అడుగులు దూరం తీసుకోవాలి. చేతులని ఇలా లాక్ చేసి కంప్లీట్గా చెక్కి చేసినట్టుగా మాక్సిమం ఇన్హేల్ చేస్తూ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేయాలి, ఎక్స్హేల్ చేస్తూ ముందుకి. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్లు చేసుకోవచ్చు. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు క్లాక్ వైజ్ చేసాం, దెన్ నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయడానికి ట్రై చేయాలి. ఇదే విధంగా రిపీట్ చేసుకోవచ్చు. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. రిలాక్సింగ్ శిథిల దండాసన. ఇది ఆసన రిలాక్సేషన్ స్థితి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే ఆసనాల్లో 3వ ఆసన ఇది పడుకుని చేసే ఆసన అండి. చేసి చూపిస్తాను, చూడండి. ఇది కూడా ముందుగా విశ్రాంతి స్థితి, అంటే శవాసన. కాళ్ళ మధ్యలో 2 అడుగుల దూరం, బాడీకి దూరంగా చేతులు కూడా 1 అడుగు దూరంలో ఉండాలి.
ముందుగా నౌకాసన. నౌకాసన స్థితికి వద్దాం. కాళ్ళని దగ్గరగా తీసుకోవాలి. రెండు చేతుల్ని తల మీద నుంచి పైకి తీసుకోవాలి. దీంట్లో అందరూ చేయగలిగే విధంగా ఉండే నౌకాసనలో అర్ధ నౌకాసన చేద్దాం. చేతులతో పాటుగా తలని, అప్పర్ బాడీని, అలానే కాలిని కూడా నౌకలాగా, అంటే బోట్లాగా లిఫ్ట్ చేయాలండి. ఎక్సేల్ చేస్తూ పైకి లేవాలి. ఇన్హేల్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి. అదేవిధంగా ఎడమ గాలితో ఎక్సేల్, ఇన్హేల్, ఇంకొకసారి రెండు కాళ్ళతో కూడా ఇదే విధంగా చేయాలి. ఎక్సేల్ చేస్తూ పైకి, అప్పర్ బాడీని లోయర్ బాడీని ఈక్వల్గా పైకి లేపడానికి ట్రై చేయాలి. ఇన్హేల్ చేస్తూ వెనక్కి. ఈ ఆసనాన్ని ఇదే విధంగా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. ఆసన స్థితిలో ఉంచడానికి, హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇదే ఆసన స్థితిలో 10 నుంచి 20 కౌంట్లు అలా నెమ్మదిగా ఇంక్రీస్ చేసుకుంటూ 1 మినిట్ వరకు హోల్డ్ చేయొచ్చండి. అబ్డోమినల్ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్థన్ అవుతాయి. అక్కడ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కంప్లీట్గా బర్న్ అవుతుంది. నెమ్మదిగా శవాసనలో వచ్చి రిలాక్స్ అవ్వాలి. నాలుగో ఆసన పశ్చిమోత్తానాసన హలాసన కాంబినేషన్ అండి. అంటే దాన్ని ద్రుత హలాసన అంటాం. దాన్ని ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా కాళ్ళని దగ్గరగా తీసుకోవాలి. చేతులు వెనక్కి తీసుకొని కంప్లీట్గా నౌకాసన లాగానే బాడీని, అప్ప బాడీని లేపి కాళ్ళని మాత్రం లేపకుండా చేతులతో కాలి వేళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు రావాలి. సాధ్యమైనంత వరకు తలని మోకాళ్ళకి ఆనించే ప్రయత్నం చేయాలి. అలానే హలాసన, కాళ్ళని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటూ తల వెనక భాగంకి ఆనించేలాగా. పశ్చిమోత్తానాసన, హలాసన, పశ్చిమోత్తానాసన, హలాసన, ఇదే విధంగా రిపీట్ చేసుకుంటూ ఉండాలండి. 5 నుంచి 10 రౌండ్ల వరకు రిపీట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా దాని కౌంట్ని పెంచవచ్చు. ద్రుత హలాసన కంప్లీట్గా బెల్లీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవటానికి చేసే ఆసనాల్లో మెయిన్ ఆసనాలు ఇవి. ఓకే, సో పద్మగారు మాకు చూపించారు కదా బెల్లీ ఫ్యాట్కి ఆసనాలు. సో దీన్ని మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా చేస్తే మంచిదంటారా? వీలైతే ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిదండి. వీలు కానీ టైంలో ఒకసారి చేసినా చాలు. మినిమం అయితే 3 నెలలు చేయాలండి. 3 నెలల నుంచి 6 నెలలు కనుక చేస్తే కంప్లీట్ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా బెల్లీ అనేది టైట్ అవుతుంది అన్నమాట. కంప్లీట్గా ఆ లూజ్గా ఉన్న టమ్మీ అంతా టైట్ అవి బాగా గట్టిగా ఉండడానికి, ప్లస్ ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవడానికి ఛాన్సెస్ బాగా ఉన్నాయండి దీంట్లో. సో చూసారు కదండి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మంచి ఆసనాలు అయితే మనకి చూపించారు పద్మగారు. సో దీన్ని ఫాలో అయిపోయి మీ బెల్లీ ఫ్యాట్ని మీరు తగ్గించుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇటువంటి నిర్వాణ యోగ స్టూడియో ముందున్నాం. పాదహస్తాసన, జాయింట్ బోత్ ద హ్యాండ్స్ ఇన్ నమస్కార పొజిషన్. ద నార్మల్ బ్రీతింగ్, స్లోలీ రొటేట్ యువర్ హ్యాండ్స్, జాయిన్ దెమ్, స్ట్రెచ్ టువర్డ్స్ ద బ్యాక్. వైల్ ఎగ్జేలింగ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. వైల్ ఇన్హేలింగ్ లిఫ్ట్ అప్, స్ట్రెచ్ టువర్డ్స్ ద బ్యాక్. వైల్ ఎగ్జేలింగ్ స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ టు నమస్కార పొజిషన్. I repeat, join both the hands in Namaskara position. While inhaling, slowly rotate your hands, join them,
స్ట్రెచ్ టువర్డ్స్ ద బ్యాక్. వైల్ ఎక్సెలింగ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. వైల్ ఇన్హేలింగ్ స్లోలీ లిఫ్ట్ అప్, స్ట్రెచ్ టువర్డ్స్ ద బ్యాక్. వైల్ ఇన్హేలింగ్ స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ టు నమస్కార పొజిషన్. సో మేడం, పాదహస్తాసనం గురించి కొంచెం చెప్పండి. పాదహస్తాసనం ఏంటంటే, మీకు యాజ్ యూజువల్ చెప్పాను కదా ఇందాకల్లాగానే, ఇది స్పైన్లో కూడా ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తుంది, ప్లస్ మీకు ఏంటంటే అబ్డామినల్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. టమ్మి దగ్గర ఫ్యాట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా డెలివరీ అయిన వాళ్ళకి, ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. డైలీ కూడా మీరు ఒక ఫైవ్ డేస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. వీక్లో ఒక ఫైవ్ డేస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా 6 కౌంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేసుకోవచ్చు. 2 కౌంట్స్ ఇంక్రీస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది అందరూ ఏంటంటే కంప్లీట్గా టచ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. కంటిన్యూస్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ. ఇలా అది గ్రాడ్యువల్ ప్రాక్టీస్ మీదనే వస్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి యామిని గారు, యోగా ఆసనాల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.